ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మరి మరొక దినములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు. ఆయన ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఆయన్ని స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో మనిషి జీవితం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనది. ఎందుకనగా సర్వ సృష్టిని కూడా దేవుడు కేవలము మనిషి కోసం చేశాడు. మనిషి ఏలికగా ఉండాలని దేవుడి ఆశ. తాను చేసినటువంటి సృష్టి పైన మనిషి ఏలుబాటు చేయాలని దేవుడు కోరుకున్నాడు. కానీ కొద్ది సమయంలోనే మనిషి సృష్టి మీద ఉన్నటువంటి పట్టును కోల్పోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి దైవ స్వభావానికి విరుద్ధంగా నడుచుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని శత్రువు చేతికి అప్పచెప్పాడో, శత్రువు మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో, మనిషి వెంటనే సృష్టి మీద ఉన్నటువంటి పట్టు కోల్పోయాడు. దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు మనిషిని తనకు కుమారునిగా చేసుకున్నాడు. దేవుడు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే అంతగా ప్రేమించాడు కాబట్టి సర్వ సృష్టిని కూడా ఆ మనిషి కోసం చేశాడు. కానీ ఈరోజు చాలామంది కూడా దేవుణ్ణి పట్టించుకొని వారైపోయారు. దేవుడంటే లెక్కలేని తనం పెరిగిపోయిన లోకం, దేవుడంటే ఎవరు అనేటువంటి స్థాయికి వచ్చేశారు. అసలు దేవుడే లేడు అనేటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయినటువంటి వారు, అసహ్య కార్యాలు చేసినటువంటి వారు. బైబిల్ స్పష్టంగా దేవుడు అనేటువంటి ఆయన మన జీవితము లేకపోతే మన జీవితం అనేటువంటిది పతనమైపోతుంది, నాశనమైపోతుంది, పనికి రాకుండా పోతుంది అనేటువంటి స్పష్టం. కానీ ఈరోజు ఆ దేవుడు గుర్తించిన వారు ఎంతమంది? దేవుడు అంటే మళ్ళీ దేవుడు చాలా మంది ఉన్నారు. అంటే మనుషులు కల్పించిన దేవుడు ఉన్నారు, నిజమైన దేవుడు ఉన్నారు. మనుషులు కల్పించుకున్నటువంటి, మనుషులు రూపించుకున్నటువంటి దేవుళ్ళు ఉన్నారు. కానీ నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఏ రీతిగా ఒక ఐఫోన్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఐఫోన్, కానీ దానికి కాపీలు, దానికి నకిలీలు కూడా ఎన్నో ఉంటాయి. కానీ నకిలీలన్నీ కూడా ఒరిజినల్ కాలేవు. బంగారానికి నకిలీ రోల్ గోల్డ్ ఉంటుంది, అంత మాత్రాన అది నిజమైన బంగారం కాగలదా? బంగారం ఉండే విలువ బంగారం. అదేవిధంగా దేవుడు ఉన్నాడు, ఒక ఆయన నిజమైన దేవుడు ఉన్నాడు. ఆయనకి నకిలీలు ఎన్నో ఉన్నాయి, కానీ ఈరోజు మనుషులు నకిలీల మీద పడిపోయారు. ఈరోజున ఎలాగా స్త్రీలు మరి బంగారం ఉపయోగించేది తక్కువైపోయిందో, రోల్ గోల్డ్ ఎక్కువైపోయిందో, దేవుని సన్నిధిలో అదేవిధంగా నిజమైన దేవుడిని వదిలిపెట్టి, నిజమైన బంగారాన్ని వదిలిపెట్టి గుర్తుపెట్టుకోండి, రోల్ గోల్డ్ మీద పడ్డారు మనుషులు, అంటే నకిలీల మీద పడ్డారు. కానీ ఈరోజు నిజమైన దేవుడు ఎవరంటే ఆయన సృష్టికర్త. ఆయన మనల్ని చేసిన వాడు, మనల్ని ఎరిగినటువంటి వాడు, మనకి సమస్తమును అనుగ్రహించేటువంటి వాడు. కాలాలు సమయాలు అన్నీ ఆయన చేతుల్లో, ఆయన ఆధీనంలో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆయన సమయానికి వేరుగా ఉంటాడు, సమయంలో ఉండడు. ఆయన సమయాన్ని కంట్రోల్ చేసేటువంటి దేవుడు. సమయాన్ని సృష్టించిన ఆయన, సమయాన్ని ఎండి చేసేటువంటి, అంటే టైంని సృష్టించిన ఆయన, టైంను ఎండి చేయడానికి కూడా సమర్థుడు ఆయన. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రియల్ గాడ్. సో కాబట్టి ఈరోజు ఎవరు ఆయన? అసలు దేవుడు ఎందుకు మనిషిని పుట్టించాడు? అసలు మనిషి ఎందుకు లోకంలో ఉన్నాడు అని మనం గమనించుకుంటే, అసలు నువ్వెందుకున్నావు, నేను ఎందుకున్నావు అనేటువంటి విషయం మనం గమనించుకుంటే, బైబిల్ తెలియజేస్తుంది దేవుని సన్నిధిలో మనుషులు దేవుని పోలికగా ఉండాలి, దేవునితో ఉండాలి అనేటువంటిది మనిషి యొక్క గమ్యం. ఎవరితోటి? ఎందుకంటే గమనించండి, దేవుడు మనల్ని చేసుకున్నాడు ఎందుకంటే ఆయనతో ఉండటానికి, ఆయనతో జీవించడానికి, యుగ యుగాలు తరతరాలు ఆయనతో కలిసి పోవటానికి, ఆయనలో కలిసి ఉండటానికి. అందుకే పరమాత్మ అంటారు. ఆ దేవాది దేవుళ్ళు కలుసుకున్నప్పుడే ఆ మనిషి ఆత్మకు శాంతి చేకూరుతుంది. కానీ ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితులు ఏంటంటే, మనుషులు దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మను, ఆ ప్రాణాన్ని దేవుని యొద్దకు తీసుకువెళ్ళలేకపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుడు ఏం చేయలేడు. దేవుడు పూర్తిగా నువ్వు చేసేటువంటి క్రియలు, లేకపోతే నేను చేసే క్రియల మీద మరి మన యొక్క ముగింపు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది, లేకపోతే మన యొక్క ఎండ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది.
ఈరోజు మనిషి జీవితంలో మనిషి చేరుకోవాల్సింది దేవుణ్ణి, దేవుని యొద్దకు వెళ్ళాలి. అది మనిషి యొక్క టార్గెట్. ఈ లోకంలో మనిషికి ఎన్నెన్నో గోల్స్ ఉంటాయి, ఈ లోకంలో మనిషికి ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. ఏదేదో నెరవేర్చుకోవాలి, ఏదో సాధించాలనేటువంటి పట్టు. అల్పమైనటువంటి కొద్ది రోజుల్లో నాశనమైపోయే మరో కొద్ది రోజుల్లో మన శరీరం ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోతుంది. ఆపగలమా? ఆపలేము. సో అలాంటి ఒక శరీరాన్ని కోసమే అంత ప్రయాసపడ్డప్పుడు మరి నిత్యము ఉంటుంది ఆత్మ ప్రాణము. వీటిని కాపాడుకోవద్దా? ఆత్మను రక్షించుకోవద్దా? మరి దానికంటూ ఒక ముగింపును మనం ఇవ్వద్దా? సో ఎప్పుడు అది మనకు దొరుకుతుంది, ఎప్పుడు అది మనకు కలుగుతుంది అంటే దేవుని సన్నిధిలో పిల్లరా, నిజంగా మనము ఆ పరమాత్మను చేరుకున్నప్పుడు, ఆ జీవము కలిగినటువంటి ఆ నిజ దేవుని మనం తెలుసుకున్నప్పుడు, నిజ దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మన ఆత్మకు శాంతి చేకూరుతుంది. సో దాన్ని రకరకాల మనుషులు రకరకాలుగా పిలిచారు దేవుని యొక్క సన్నిధిలో. అయితే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు మనల్ని మోక్షాన్ని చేర్చగలరంటే ఈ లోకంలో ఎవరూ లేరండి. దేవుని సన్నిధిలో ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనిషి లాగా వచ్చి మనిషిలా జన్మించి మనం చేసిన పాపాలకు తప్పులకు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించి సజీవుడిగా లేచి మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నాడు ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎవరైతే ఎందరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలగటానికి ఆయన ఏమిచ్చాడంటే అధికారం ఇచ్చాడని బైబిల్ సెలవిస్తుంది. ఎందరైతే ఆయన ఎందు అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు. సో కాబట్టి అలాగ మనము దేవునితో మమేకమైపోతాం, అలాగ మనము దేవునితో మన మరణం తర్వాత పరమాత్మలో మనం ఏమైపోతామంటే కలిసిపోతాం, దేవుళ్ళు కలిసిపోతాం. సో ఈరోజు మనం ఏం చేయాలి? మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టం ఇది పిల్లలు, చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. మన ఆత్మ నశించిపోయేదా లేకపోతే నిత్యము నిలిచి ఉండేదా అనేటువంటిది మనం తీసుకునేటువంటి డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటి, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన నమ్మకం ఉంచి ఆయన మన కొరకు రక్తం కార్చాడని నమ్మి, మనం నమ్మి మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకుంటే తప్పకుండా మనము ఆ జీవము కలిగిన ఆ నిజ దేవుళ్ళు మనం ఏకమైపోతాం. లేదా ఒకవేళ నిరాకరిస్తే మాత్రము మనము నరకానికి గురైపోవాల్సినటువంటి పరిస్థితి, అనగా మన ఆత్మ నిత్య శిక్షకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈరోజు మనకున్నది ఒకటే ఒక జీవితం. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడినని బైబిల్ సెలవిస్తుంది. ఆ తర్వాత తీర్పు జరుగును. మన మరణం తర్వాత వెంటనే మనకి ఎక్కడికి వెళ్ళేదనే ప్లేస్ డిసైడ్ అయిపోతుంది. సో కాబట్టి ఈ లోకములో ప్రాణం అనేది మనలో ఉండగానే మనము రెస్పాండ్ అవ్వాలి. ఒకటి, యేసుని నమ్మి యేసుని విశ్వాసం చేయన ప్రేమను తెలుసుకుని మరి నిత్యము కూడా మన ఆత్మను తండ్రితో కలుపుకోవడమా, అంటే ఆ పరమాత్మ ఎవరైతే మన క్రియేటర్ ఉన్నారో ఆయనను మనం కలిసిపోవడమా, లేదా ఆయన నిరాకరించి యేసు ప్రభువు నిరాకరించి మరి నిత్య నాశనానికి వెళ్ళిపోవడమా, ఈ రెండు మన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో వింటున్న ఈ మాటలు మరి ఇదేదో ఒట్టి మాటలు కాదండి, ఇవి కల్పితాలు కావు, నిజమైనటువంటి మాటలు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మరి నిజంగా నీ ఆత్మకు ఒక మంచి ఎండింగ్ ఇవ్వాలనుకుంటే, మన ఆత్మలకు ఒక శాంతి మనం చేకూర్చుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము, ఇదంతా లయమైపోయేటువంటిదే. కానీ ఆత్మ లయము కాదు. కాబట్టి ఈరోజు అది మన చేతుల్లో ఉంది. మన ఆత్మకు శాంతి చేకూర్చుకోవాలన్నా మన ఆత్మ నిత్యము నరకంలో కాల్చుకోవాలనేది నీ చేతుల్లో నా చేతుల్లోనే పెట్టాడు దేవుడు. రిమోట్ మన చేతుల్లోనే ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో వింటున్నటువంటి మనం అందరం కూడా ఈరోజు యేసు ప్రభుని అంగీకరిస్తే అందుకు బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము అనేటువంటి మాట. సో సమయం చేజారకముందే మరి మన ప్రాణం మనలో నుంచి పోకముందే, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రాకముందే ఇప్పుడే మన పాపాలు ఒప్పుకొని ఆయన సన్నిధిలో సమాధానం పొందుకుందాం, తండ్రితో ఐక్యపరచబడదాం, నిజమైన దేవుడితో కలుసుకొని ఆయన హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.